नमस्ते वेलकम टू एवं टीवी तेलुगु न्यूज़ ना अशोक कुमार इंक वार्ता अनंतपुरम जिला रायदुर्गपट्नम में स्थानिक हटेकेश्वरम कल्याण मंडपम में कर्नूल एसटीबीसी कलाशाल बीजेपी आध्वर्यम में प्रजा निरसन सभा वर्चुअल द्वारा भारतीय जनता पार्टी एर्पट्टिंदी कार्यक्रम में दादापू 50 मंदी असेंबली मुख्य नायक हाजरे वीक्षिंचारु की परिशीलकुनिगा बीजेपी जिला प्रधान कार्यदर्शि బంగారు మల్లారెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మడి సత్యనారాయణ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మనుజమ్మ, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి చిక్కన్న, బొమ్మనహల్ మండల ఇన్ఛార్జ్ ఫిరోజీరావు, మండల అధ్యక్షులు అంజీ, మల్లయ్య చౌదరి కార్యకర్తలు పాల్గొన్నారు. కాలంలో బీజేపీ నాయకులపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు కర్నూలు నగరంలో మహా ధర్నా కార్యక్రమం ప్రజా ఆవేదన సభ నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు ఆధ్వర్యంలో అదేవిధంగా కోవిడ్ నిబంధనల ప్రకారం 175 అసెంబ్లీలలో ఈరోజు వర్చువల్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ సందర్భంగా రాయదుర్గం అసెంబ్లీలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు ఒక విధంగా, హిందువులకు ఒక విధంగా రాజ్యపాలన ఈరోజు చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు ఒక్కటే చెబుతున్నా, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ నీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. కావున అందరినీ ఒకే విధంగా, రాష్ట్రంలో ప్రజలందరినీ ఒకే విధంగా నువ్వు చూడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా హిందువుల యొక్క నిధులతో మైనారిటీలకు, చర్చిలకు, మందిరాలకు నీవు నిధులు కేటాయించడం ఏందని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా హిందూ మన ఆత్మకూరులో జరిగినటువంటి ఘటనలు, వందలాది మంది, వేలాది మంది వచ్చి ఒక మతం వారు వచ్చి మైనారిటీలు హిందువుల పైన దాడి చేస్తే బీజేపీ నాయకుల పైన వారిపైన బెయిలబుల్ సెక్షన్లు పెట్టి బీజేపీ నాయకుల పైన నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెట్టడమే దీనికి నిదర్శనంగా తెలుస్తుంది. కావున రాబోయే రోజుల్లో నీకు ఓటర్లు, హిందూ ఓటర్లు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాయదుర్గం. టీడీపీ నాయకులు చింతకాయల అయ్యన్న పాత్రుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెంట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన క్యాంపు కార్యాలయంలో నుండి మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. అయ్యన్న పాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు వీడియో రిలీజ్ చేసే సంగతి ఇప్పుడే చూసాం. అతను అయ్యన్న పాత్రుడు ఎలా తయారయ్యాడంటే ఒక శాడిస్ట్గా తయారయ్యాడు అయ్యన్న పాత్రుడు. అయ్యన్న పాత్రుడు ఒక తొగ్లగా తయారయ్యాడు అయ్యన్న పాత్రుడు. ఎందుకంటే మరి అధికారం పోయేసరికి మరి శాడిస్ట్గా తయారైపోయాడు అయ్యన్న పాత్రుడు. పదవి పోయేసరికి ఒక తొగ్లగా తయారయ్యాడు అయ్యన్న పాత్రుడు అని చెప్పి మరి సందర్భం తెలియపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మరో 30 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. దానికి వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఒక ఆందోళనలో అయ్యన్న పాత్రుడు ఒక తొగ్లకలా, ఒక శాడిస్ట్లా మాట్లాడుతున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ప్రతి ఒక్క పేదవాడు ఇల్లు కట్టుకుని ఇంటి యజమాని కావాలని కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకపాటి అమర్నాథ్ రెడ్డి ఆకాంక్షించారు. రాజంపేట నియోజకవర్గంలో సుండువారిపల్లి హౌసింగ్ మెగా గ్రౌడింగ్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదవారికి ఇల్లు మంజూరు చేయాలని సీఎం జగన్ ఆలోచన అభినందనీయమన్నారు. ఓటీఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల బ్యాంకు లోన్ లభిస్తాయని, అమ్మడం కొనడం లాంటి ఉపయోగాలు ఉంటాయన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోలి మురళీరెడ్డి, శ్రీను, బొల్లినేని రామ్మోహన్ నాయుడు, రెడ్డయ్య, హౌసింగ్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను ప్రకటించి ఆ నవరత్నాల్లో భాగంగా ప్రతి పేదవాడికి కూడా ఇల్లు మంజూరు చేయాలని ఆ రోజు ఆయన ఆలోచన చేయడం అభినందనీయం. అదేవిధంగా ఇల్లులన్నీ కూడా కేటాయించడం జరిగింది. వారికి డబ్బు కూడా అంత బిల్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎవరు ఇప్పుడు పని చేసుకున్నా కూడా తప్పకుండా బిల్లు వెంటనే చెల్లిస్తామని అధికారులు కూడా
అవసరం తప్పకుండా మీరంతా ముందుకు వచ్చి ఈ తొందరగా వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకుని వాళ్ళ గృహప్రవేశాలు కూడా నిర్వహించాలని వాళ్ళందరినీ కూడా మనసారా కోరుకుంటూ, ఇకపోతే ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని పేదలంతా కూడా ప్రతి ఒక్కరూ ఇంటి యజమాని కావాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారు జగనన్న గారి తల. అది తప్పకుండా మేము నెరవేర్చాలా. ఇకపోతే ఈరోజు ఈ మధ్యకాలంలో ఈ ఓటీఎస్ గురించి మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఓటీఎస్ అనేది ఎందుకంటే మీకే చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే ఆ ఇల్లు మీ పేరుతో రిజిస్టర్ అవుతుంది, పూర్తిగా మీరు బ్యాంకులో పెట్టుకోవచ్చు. ఇకపోతే మీరు దాన్ని అమ్ముకునేదానికి కూడా మీకు అవకాశం ఉంటుంది, పూర్తిగా మీరు హక్కుదారులుగా అవుతారు దానికి. ఆ ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా మీ ఇంటిపై పూర్తి హక్కులు కల్పించాలా అని ఈ ప్రవేశపెట్టిన విధానం ఏమిటి? తప్పకుండా దీని మీద కావాలనే అపోహలు సృష్టిస్తున్నారు. కానీ ఎక్కడ ఏ అధికారి కూడా బలవంతంగా మీ దగ్గర చేసిన దాఖలాలు లేవు, కంపల్సరీ కట్టాలా చేయాలని దాఖలాలు లేవు. ఎందుకంటే అది చేసుకున్న దానివల్ల మీకే ఉపయోగకరం, మీ పేరుతో ఇల్లు రిజిస్టర్ అవుతుంది, మీరు ఎవరు పెట్టినా రేపు భవిష్యత్తులో రిజిస్టర్ చేయొచ్చు, బ్యాంక్ లోన్ సంపాదించవచ్చు, మళ్ళీ ఈ ఇంటిని మీరు వేరే వాళ్ళకు అమ్మే ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ వసతులు కల్పించే దానికోసమే. విశాఖ జిల్లా పైరాపేట వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు సాయిబాబా ఆధ్వర్యంలో జిల్లా పార్లమెంటు అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ బోర్డు చైర్మన్ చిక్కా రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని రామారావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వంగలపూడి రాము, కోడ కోటేశ్వరరావు, రాజేష్ కన్నా, అన్నవరం సూరిబాబు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పాకిరాడు నియోజకవర్గం నుంచి ముఖ్యంగా మా నాయకులు, ప్రజలు, కార్యకర్తలు అందరి తరఫున మరో పుట్టినరోజు శుభాకాలు తెలియజేస్తూ, ఆయన అమర్నాథ్ గారు తెలియని వ్యక్తి అంటే ఎవరో లేరు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు పాకిరాడు నియోజకవర్గంతో వాళ్ళకి ఎన్నో సత్సంబంధాలు ఉండి, మంత్రిగా పాకిరాపేట పర్యటించి ఎన్నోసార్లు కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకొనిపోయే ఏకైక నాయకులు ఎవరున్నారంటే గురువారు అమర్నాథ్ గారు అని చెప్పాలా. ఎందుకంటే అమర్నాథ్ గారు తండ్రి వారసత్వం నుంచి వచ్చి ఈరోజు మంచి నాయకుడిగా, యువకుడిగా, అందరికి అందుబాటులో ఉండే నాయకుడిగా ఏ పని ఉన్నా సరే ఫోన్లో కూడా ఆయన డైరెక్ట్గా మనం ఫోన్ చేసి ఇలా ఉందంటే అంటే మన కరోనా టైంలో ఎంతోమంది ఇక్కడ నుండి పాకిరవాడ నియోజకవర్గం నుండి ఎంతోమంది చిక్కల రామారావు ఆధ్వర్యంలో ఎంతోమందిని ఏ టైంలో అయినా సరే హాస్పిటల్గా ఏదైనా ఉంటే కరోనా టైంలో ఎంతోమంది హాస్పిటల్ జాయిన్ చేయడం కానీ ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఆయన ఎంత స్పందించి మన నియోజకవర్గ అనుభవాలు కాదు ఎంతో ప్రేమ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే యువకుడు, విద్యావంతుడు, యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి అమర్నాథ్ గారు, అలాగే ఆయన కుటుంబ నేపథ్యం చూసినట్లయితే మూడు తరాల నుంచి కూడా ఒక రాజకీయ కుటుంబంలో పుట్టి తాత, తండ్రి, అలాగే అమర్నాథ్ గారు ముగ్గురు కూడా ఎమ్మెల్యేలు చేయడం జరిగింది. అమర్నాథ్ గారి తండ్రి శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా చేయడం జరిగింది. అటువంటి కుటుంబంలో పుట్టి అలాగే మన 2014లో ఎన్నికల్లో మన అనకాపూర్ జిల్లా అధ్యక్షుడిగా చేసి పార్టీని విజయపదంలో నడిపించినటువంటి అమర్నాథ్ గారికి మరొకసారి బాధ్యతలు అప్పచెప్పి ఈ జిల్లాలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో పెట్టి అలాగే కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ఆయనకి జిల్లా అధ్యక్షుడు ఇవ్వడంతో పట్ల అందరూ కూడా. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లి ఎంపీటీసీ మంత్రి అప్పలనాయుడు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఏవన్ టీవీ ఎప్పుడు గ్రామస్థాయిలో వార్తల్ని ప్రసారం చేస్తూ గ్రామీణ ప్రజలకు సమాచారం వారధిగా నిలుస్తుందని ఎంపీటీసీ మంత్రి అప్పలనాయుడు అన్నారు. ఏవన్ టీవీ గ్రామస్థాయి వార్తల్ని ప్రజలకు చేర్చడం చాలా గొప్ప విషయమని గ్రామ సర్పంచ్ క్రాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవన్ టీవీ చీపురుపల్లి రిపోర్టర్ సత్యనారాయణ, వార్డు మెంబర్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే మరి ఏమని టీవీ గత 2 ఏళ్ళుగా అంటే 2020 నుంచి మాకు పరిచయం, మరి ఎన్ సత్యనారాయణ ఇతను మరి ప్రతినిధిగా మరి అనేకమైన సేవలు అందించారు. కరోనా టైంలో కూడా మరి మా గ్రామం వచ్చిన అంటే సుమారుగా మేము 10 గ్రామాలు కూడా మాది కోమటిపల్లి ఎంపీటీసీ అక్కడ 3 గ్రామాలకి, అలాగే పీపూర్తి వలస, టిమిటేరు, సరే వలస ఇక్కడ 3 గ్రామం మా మిసెస్ ఆవిడ కూడా ఎంపీటీసీ, అలాగే గ్రామ సర్పంచ్గా మా అబ్బాయి క్రాంతి కుమార్, మా ముగ్గురు కూడా మా ఈ 6 గ్రామాల్లో కాకుండా మరొక 10 గ్రామాలకు కూడా
కరోనా టైంలో కూరగాయలు అన్నం ఉంది, పళ్ళు అన్నం ఉంది, నిత్యావసర దినుసులు ఏవైనా మేము పంపిణీ చేయడం జరిగింది. మరి ప్రజలకు కూడా ధైర్యాన్ని ఇస్తూ, ఏదైతే కరోనా టైంలో ధైర్యంగా ఉండాలి, మరి సమస్యను ఎదుర్కొనేటప్పుడు మనం ధైర్యంగా ఉంటేనే సహజవుతో నిర్ణయాలు తీసుకొని ఆ రోజున అంత చేయడం, అలాంటివి కూడా కార్యక్రమాల్లో మరి ఏమంటే బాగా సహకరించి, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఏవైనా బాధలో ఉన్నవండి కష్టకాలంలో ఉంటూ మన తాలూకా వార్తల్ని మరి పంపించి ప్రజలకు పంపించినటువంటి పరిస్థితి, మంచి సేవలు అందించినటువంటి మరి గతంలో కూడా ఇంకో మరి ఇంకో విలేకరి మరి సంబంధించి ఉన్నప్పుడు కూడా అందరికి కూడా ఈ సేవలు అందించిన కార్యక్రమాన్ని ఏ ఒక్క కార్యక్రమం మేము చేసిన వెంటనే మరి ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి కార్యక్రమం ఇది, అభివృద్ధిలో బాగా ముందుండాలి, ఇంకా ఉన్నటువంటి ఛానల్ కంటే ముందు స్థాయిలో నడవాలని మేము అందరం కూడా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి నా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు. జరుగుతుంది మరి మాకు విలేకరైన సత్యనారాయణ చిగుర్పల్ జోన్ అయినా మా ఊరు కాబట్టి మా సమస్యలు మొత్తం ఏవన్ టీవీ ద్వారా అతనికి తెలియజేస్తాను, అతను కూడా స్పందిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమానికి మాకు ఇలాగ వీడియో ఫుటేజ్ ఇచ్చి టీవీలో మనకి ప్రచారం చేస్తే ఎంత ఈ గ్రామ అభివృద్ధి చెందుతుంది, అలాగే గ్రామం ఎంత వెనకబడుతుంది అనేది ఈ యొక్క ప్రచార కార్యక్రమం ద్వారా జరుగుతుంది. అలాగే ఏవన్ టీవీ కూడా మాకు 2020 నుంచి పరిచయం, అప్పుడు కరోనా సమయంలో కూడా ఒక పాత విలేకరు వచ్చి ఈ గ్రామానికి కరోనా పాజిటివ్స్ ఎలా ఉన్నాయి, గ్రామంకి ఎలాగ అడ్డుకట్టు వేయండి అని చెప్పి రిపోర్ట్స్ ద్వారా మనం జనరేట్ చేయడం జరిగింది, అది కూడా ప్రసారం చేశారు. అలాగే 2 సంవత్సరాల నుంచి మాకు ఏవన్ టీవీతో అనుబంధం ఉంది, ఈ క్యాలెండర్ ఇలాగ ఈరోజు రిలీజ్ చేయడం మాకు సంతోషంగా ఉంది. అనంతపురం జిల్లా వరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం గోటుకూరు గ్రామంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, స్కూల్ కమిటీ చైర్మన్, గ్రామ పెద్దలు, యువజన నాయకులు, ఎంపీటీసీ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ను సంఘ అధ్యక్షులు దామోదర్ రెడ్డి పర్యవేక్షించారు, లాభ నష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు తగు సలహాలు సూచనలు సిబ్బందికి తెలిపారు. నాబార్డు నిధుల ద్వారా భరంపూర్లో పెట్రోల్ బంకుతో పాటు సూపర్ మార్కెట్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్ గంగన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ మార్కెట్కి వెళ్ళి సరుకులు కొనుక్కొని తీసుకొస్తుండే కాబట్టి మరి అది ఆలోచించి రైతులం మరి ఇక్కడ సుంకిడిలో గోదాము ఉంది, మీ గోదాంలో మరి ఎరువులు, సీడ్స్ ఇవన్నీ సప్లై చేస్తుంటివి, అందులో భాగంగా మాకు ఇంకా ఇంకో గోదాము ఉంది, మరి అందులో మేము సూపర్ మార్కెట్ నిర్మించుకొని మరి హోల్సేల్ మార్కెట్ నుంచి సరుకులు తెప్పించి ఏదైతే ఆకుకూరలు కానీ రైస్ ఎక్కడైతే పండించుకుంటారో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మేము సూపర్ మార్కెట్లో పెట్టేసి రైతులకు గిట్టుబాటు తక్కువ ధరలతోటి సరుకులు ఇచ్చేందుకు ఈనాడు మా కమిటీ మొత్తం నిర్ణయించుకొని ఇది స్టార్ట్ చేసినాం. చేసిన కమస్కం 20-25 రోజులు అవుతుంది, మరి ఆరో నుంచి ఇప్పటిదాకా కూడా రైతులు కానీ మిగతా గిరిజన కుటుంబం కానీ వచ్చి సరుకులు తీసుకుపోయి మంచిగా ఉన్నాయి, తప్పు రేట్లు ఇస్తున్నారు కాబట్టి మేము ఏదన్నా తీసుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు అనడం. మరి దీనికి మేము అదే కాకుండా ఇంకోటి బరంపూర్ల గ్రామంలో కూడా పెట్రోల్ పంప్ కానీ ఇవి అన్నిటికీ ఫైనాన్స్ అసిస్టెంట్ మాకు నాబార్డ్ ద్వారా మాకు ఫైనాన్స్ అసిస్టెంట్ పెట్టిస్తుంది కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్ తోటి మాకు నిధులు నాబార్డ్ నుంచి వస్తుంది కాబట్టి ఆ నాబార్డ్ నిధుల ద్వారా ఈరోజు డిపార్ట్మెంట్ స్టోర్ కానీ ఈరోజు సూపర్ మార్కెట్ కానీ పెట్రోల్ పంప్ కానీ నిర్మించుకొని సొసైటీని లాభబాట నడిపించేందుకు మేము అందరం కలిసి మా పాలకవర్గం అంతా కలిసి కృషి చేస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగ్లూరు టౌన్లోని మండల విద్యా కేంద్రంలో కోవిడ్ నివారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు ఎంపీపీ
అక్కిసాని భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలందరూ మాస్క్ ధరించి తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీపతి, డాక్టర్ కార్తిక్, పంచాయతీ సెక్రటరీలు, మండల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలతో ప్రవాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి గురించి మొత్తం కూడా మొదటి రెండు వేవ్లో గురించి కూడా మనం అంతా కూడా అవగాహన చేసుకున్నాం. అలాగే ఇది థర్డ్ వేవ్ కూడా మనకి వస్తుంది అని చెప్పి కూడా మనం చాలా రోజుల నుంచే మనం ప్రజలందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు ఈ కరోనా మహమ్మారి అనేది థర్డ్ వేవ్ అనేది చాలా ఫాస్ట్గానే ఎక్కువగానే మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా కూడా గ్రామాల్లో స్ప్రెడ్ అవుతూ ఉంది. ముఖ్యంగా పట్టణాలకు వెళ్తే పల్లెల్లోనే ఎక్కువ స్ప్రెడ్డింగ్ ఉండాలి. దాన్ని మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేయాలి. ఎక్కువ భాగం పట్టణాల్లో అయితే 50% అన్న మాస్క్లు అయితే వేసుకుంటున్నారు, సోషల్ డిస్టెన్స్ కొన్ని ఉన్నాయి. కానీ పల్లెల్లో అయితే అది ఇంకా అలాగే ఉండిపోయింది. కనీసం మన గ్రామ సచివాలయంలో మనం అంతా కూడా పనులు ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ పంచాయతీలో మనమన్నా మన గ్రామ పంచాయతీ లెవెల్లో మన సిబ్బంది తరఫున మనం ముందైతే మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లేకుండా ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే అలా కాకుండా అందరూ ఉన్నాం కదా, స్టాఫ్ ఉన్నాం. మనం కూడా కొంచెం అవేర్నెస్ ప్రజలకు ఇస్తే ఇవి కొంతవరకు అయినా మనం కట్టడి చేయడానికి బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్లు ఈ మహమ్మారిని గుర్తించడం ఫస్ట్. ఎవరంటే ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధుల వల్ల సహజంగానే పల్లెల్లో ఈ క్లైమేట్ వల్ల దగ్గు పడిశం అనేది ఖచ్చితంగా కూడా అందరికీ వస్తుంది. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్ద పరివాహనం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరుతూ డిఓఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు నవీన్, ఎం తాహేర్ వలి సంబంధిత అధికారులకు వినతి పత్రం అందించారు. పెద్ద పెడెంకల్లు వరకు జరుగుతున్న రహదారి పనులు కూడా వేగవంతం చేయాలని వారు కోరారు. ఈ నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి రామకృష్ణ, మండల నాయకులు చిరంజీవి, మల్లికార్జున, శ్రీకృష్ణ, రవి, సురేష్, రమేష్ పాల్గొన్నారు. భారీ రోడ్లు మరియు భారీ భవనాల డివిజన్ అధికారి గారికి వినతి పత్రడానికి వచ్చాం. విషయం ఏమంటే పెద్ద హరివాణం గ్రామంలో ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి, ఆ నాణ్యతను కూడా లోపించకుండా అధికారులు పర్యవేక్షించాలని చెప్పేసి డివైఎఫ్ఏ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆదోని నుండి పెద్దపెండేకల వరకు రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఆ రోడ్డు కన్స్ట్రక్షన్లో మధ్యలో బ్రిడ్జిలు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అవి రింగులు వేయడంతో రాబోయే కాలంలో మళ్ళా హెవీ వెహికల్స్ ఆ రకంగా భారీ వాహనాలు తిరిగి మళ్ళా దెబ్బతిని ఆ రకంగా పాడైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము అధికారులు ఆలోచించి అక్కడ పనుల్లో నాణ్యత పెంచేందుకు కృషి చేయాలని చెప్పేసి డివైఎఫ్ఏ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చిన్నపెండేకల గ్రామంలో ఇప్పుడు మురికి నీరు పోవటానికి వేరే దారి లేక గ్రామ ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఆ మురికి నీరు గ్రామంలో నిలిచిపోయినటువంటి మురికి నీరును మళ్లించడానికి వేరే ప్రత్యామ్నాయం చర్యలు తీసుకోవాలని చెప్పేసి యువజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఆసుపత్రి పనులు కూడా వేగవంతం కావట్లేదు, వాటిని కూడా వేగవంతం చేయాలి. నాణ్యత కూడా ఆ పనుల్లో లేదు. ఆ పనుల్లో నాణ్యత ఉండాలంటే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పేసి డివైఎఫ్ఏ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అధికారులు పర్యవేక్షణ చేయకపోతే డివైఎఫ్ఏగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రెండు కన్స్ట్రక్షన్ల పైన ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు కూడా పర్యవేక్షించాలి. ఇది రాబోయే కాలంలో పనిలో నాణ్యత లోపిస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల వారు కూడా ఆ రెండు పనులకు వెళ్ళి పరిశీలించాలని చెప్పేసి డివైఎఫ్ఏ సంఘంగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు తాహేర్ వలి, డివైఎఫ్ఏ మండల కార్యదర్శి ఆదోని. సంగారెడ్డి రూరల్ హనుమాన్ నగర సర్పంచ్ మోహన్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో గోలుగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల గోలుగుట్ట జాతరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్, నెంబర్ వన్ లోకల్ బేస్డ్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు.